తప్పక ఆహారం దొరుకును. సోఫియా భర్త జాన్ వైరాగ్యం గల ఒక స్వార్థికుడు. ఆత్మను సంపాదించడంలో దిట్ట. అతడు జీవించినది కొద్ది కాలమే అయినా వీధులలోనూ పార్కులలోనూ హాలులలోనూ ఇంకా నాటకశాలలలోనూ ప్రసంగించాడు. కానీ 27 ఏళ్ల వయసులోనే టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయాడు. భార్య సోఫియా మరియు ఇద్దరు మగపిల్లలు అనాథులుగా మిగిలారు. వారికి ఎలాంటి ఆదాయము లేదు. సోఫియా మాత్రము కుట్టు మిషన్ మీద పనిచేసి కొంచెం సంపాదించేది. ఒక దినమున సోఫియా ఇంటికి బంధువులు వచ్చారు. ఆమె అల్మేరాలో సరుకులేమీ లేవు, కానీ ఉన్న కొద్ది దినుసులను ఊడ్చి ఎలాగో భోజనం సిద్ధం చేసి వారికి వడ్డించింది. ఆ బంధువులు వెళ్ళిపోయిన తరువాత వారు తిన్న పళ్ళెములను శుభ్రం చేయడానికి తీసినప్పుడు ఒక పళ్ళెము క్రింద $10 నోటు దొరికింది. ఆ దినములలో అది పెద్ద మొత్తము. కన్నీళ్లతో నిండినదై ఆమె దేవునికి వందనములు చెల్లించింది. కొంతకాలమైన తరువాత అల్మేరా మరలా ఖాళీ అయిపోయింది. సోఫియా తన పిల్లలను టిఫిన్ చేయడానికి పిలిచింది. వారి పళ్ళెములు ఖాళీగా ఉన్నాయి, త్రాగడానికి నీళ్లు మాత్రం ఉన్నాయి. దేవునికి వందనాలు చెబుదాము అబ్బాయిలు అని చెప్పి తన కండ్లను మూసుకొని యెషయ 33:16 ఎత్తి ఈ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టింది. తండ్రి, నీ వాక్యములో నీవు తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును అని వాగ్దానం చేసావు కదా. మాకు నీళ్లున్నాయి, వాటి కొరకు వందనాలు. అయితే ఆహారం కొరకు మీ మీద నమ్మకించి ఉన్నాము, దాని స్థానంలోనికి అది వస్తుందని నమ్ముచున్నాము. ఆమె ప్రార్థన ముగించేసరికి ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. అబ్బాయిలు వెళ్ళి తలుపు తెరవగా ఒక వ్యక్తి నిలుచుని ఉన్నాడు. ఆయన సోఫియాతో, అమ్మా, మీరు నన్ను క్షమించాలి. కొన్ని నెలల క్రితము మీరు నా భార్య యొక్క దుస్తులను కుట్టినందుకు మేమేమీ ఇవ్వలేదు. మా దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాము. అయితే ఇప్పుడు మా పొలములో బంగాళదుంపలు పండాయి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ డబ్బుకి బదులుగా 2 బుట్టల నిండా బంగాళదుంపలను తీసుకుంటారా అని బ్రతిమలాడాడు. పర్వాలేదండి, సంతోషంగా తీసుకుంటాను అని ఆనందం వ్యక్తం చేసింది సోఫియా. వెంటనే అతడు 2 బుట్టల నిండా బంగాళదుంపలను ఆమెకిచ్చాడు. అవి ఇంచుమించు 80 కేజీలుంటాయి. వెంటనే ఆమె వాటిలో కొన్నింటిని ఉడకబెట్టి పిల్లలకు వడ్డించింది. పిల్లలు ఆవురావురమంటూ వాటిని తిన్నారు. కొన్ని దేశాలలో ఉడకబెట్టిన బంగాళదుంపలను అల్పాహారంగా తీసుకుంటారు. ఇటువంటి గొప్ప కార్యాలను చూచిన ఆ పిల్లలు పెద్దవారై మంచి భక్తులయ్యారు. వారిలో ఒకని పేరు హేరీ. అతడు తరువాతి కాలంలో మూడీ మెమోరియల్ చర్చిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బోధకుడయ్యాడు.